నమస్తే అండి మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ కవిత లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద ప్రపంచం అని అదే అదేవిధంగా ఢిల్లీ సీఎం కూడా ఆ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు ఈ భాగంలో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయిన ఆ సీఎం ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక థ్రెడ్ అటాక్ అయితే జరగబోతుందని కొన్ని వార్తలు తెస్తున్నాయి అతని మీద మర్డర్ అటాక్ జరగబోతుందని అదేవిధంగా ఆ కవిత గారి మీద ఒక అటాక్ జరగబోతుంది కొన్ని వార్తలు ఇది ఏ మేరకు వాస్తవం అని చెప్పారు అంటే ఇప్పుడు ఇది జైల్లో ఉన్న ఖైదీని చంపడం అనేది మనకు అనాదిగా వస్తుంది చాలామంది ఇప్పుడు కొంతమంది ఉరిదిసి చంపుతారు కొంతమంది పైన మర్డర్ అటాక్స్ అవుతాయి అట్లా మనకు చాలా ఇన్సిడెంట్స్ చూసాం మనం ఈ ప్రత్యేకంగా చెప్పాలంటే మన స్వాతంత్రానికి పూర్వము మన స్వాతంత్ర సమయోధుల్ని ఉరిదిసి చంపారు తర్వాత రీసెంట్గా అట్లా కొంత జరుగుతుంటే కొంత కల్పెట్స్ని అక్కడ నేరస్తులతోని హత్యలు చేసి చంపారు ఇలాంటివి జరుగుతున్నాయండి ఇప్పుడు అయితే ఇప్పుడు కేజ్రీవాల్ గారి విషయానికి వస్తే ఆయన ఒక ప్రభంజనం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి దేశ రాజధానిలోనే ఒక రూల్ ఎస్టాబ్లిష్ చేశారు ప్రాంతీయ పార్టీకి అంటే గౌరవం జాతీయ పార్టీలు భయపడే ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన కేజ్రీవాల్ అంటే ఆయనకు ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఇంసెల్ఫ్ ఇజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన ఒక సివిల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్ వచ్చినా ఆయన తర్వాత ఎస్ సార్ రాజకీయ మళ్ళీ రాజకీయాలకు వచ్చాడు అదే అంబేద్కర్ గారు చెప్పారు ఎవరైతే విజ్ఞానం ఉండి చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రాకుండా ఉంటే మూర్ఖులు రాజకీయాలకు వచ్చి వాళ్ళు పరిపాలిస్తారు వాళ్ళు ధనం దోచుకుంటారు వాళ్ళు వ్యవస్థను పాడు చేస్తారని చెప్పారు సార్ ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఎవరైనా సరే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక కాన్స్టిట్యూషన్లో ఉంటుంది విధి విధానాలు ఉంటాయి ఆ విధి విధానాలని వాళ్ళు పరిప దాన్ని 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 అను అనుసరిస్తూ వాళ్ళు పరిపాలన సాగించాలి ఇక్కడ జరిగింది ఏంది ఇప్పుడు మెయిన్ ఆరోపణ ఏంటంటే ఒక ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఢిల్లీ అక్కడ అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ అధికారం చేపట్టింది అక్కడ ఒక పాలసీ ఒక విధానం ప్రభుత్వ విధానంలో స్వార్థానికి పాల్పడి వాళ్ళకు అనుగుణంగా ఈ లిక్కర్ ఈ మద్యం పాలసీని మార్చేసి దాంట్లో వ్యాపారాన్ని తీసుకొచ్చి డబ్బులు లూటీ చేసిరు అనే ఆరోపణల పైన ఈడీ అధికారులు అటాక్ చేసి దాన్ని దర్యాప్తు స్థాపించి ఒక మూడు దాదాపు ఒక రెండు సంవత్సరం నుండి సీరియస్గా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి తెలంగాణ పాత్ర కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత దాని ఇంకా వెళ్తే మన రా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవిత గారి ప్రాముఖ్యత ఉందని గుర్తించి ఆమెను కూడా విచారించి తర్వాత కంప్లీట్గా ఆమె పాత్ర కూడా ఉంది అని నిర్ధారణ చేయడం జరిగింది ఇప్పుడు కవిత గారు మీకు తెలుసు ఆమె జైల్లోనే ఉన్నారు హైదరాబాద్కి ఫ్యామిలీకి దూరమే ఆమె జైలు జీవితం గడుపుతున్నారు ఆమెపైన ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈడీ గారు సాక్ష్యాధారాలతో సహా ఈడీ అండ్ సిబిఐ కాంబినేషన్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది ఎంత పగడ్బందే జరుగుతుంది వాళ్ళు ఎంత సాక్ష్యాలను సేకరించి ఉంటారు దానిపైన జరుగుతుంది ఎంతమంది న్యాయ కోవిదులు కూడా కవిత గారి పక్షాన పోరాడినా వాదనలు వినిపించినా పిటిషన్స్ వేసినా కూడా ఆమెకి బెయిల్ తీసుకురావడం జరగలేదు అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఇద్దరే ఉన్నారు అక్కడ మెయిన్ అక్కడ ఆ సీన్లో ఉన్న ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్న ఇద్దరే ఇద్దరు పాత్రధారులు ఎవరంటే కేజ్రీవాల్ గారు తర్వాత మన తెలంగాణ నుండి కవిత గారు అంటే కేజ్రీవాల్ గారు స్టాచ్యూ వేరు కదండి ఆయన ఒక స్థాయి ఆయన ఒక సీఎం ఆయన ఆయన డిఫరెంట్ కవిత గారు డిఫరెంట్గా ఆమెకు అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆ క్రిమినల్ అక్విజేషన్లో షీ బీన్ టేకింగ్ పార్ట్ నేను అనలే ఆమె గురించి ఏం చెప్పలేను అట్లా జరిగిపోయింది ఆమెకు ఇప్పుడు ఆమె ఫేస్ చేస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు కానివ్వండి భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి అన్నీ ఆమె అక్జేషన్ ఉంది ప్రతిరోజు ఆమె కోర్టు కార్టెంట్ కావడం ఒక సామాన్య అక్యూజ్ లాగా ఆమె పోవడం రావడం జరుగుతుంది అక్కడ ఢిల్లీలో జరుగుతుంది మీడియా పుణ్యానాన్ని మనం లైవ్ చూస్తున్నాం అది డిస్టెన్స్ మనకు తెలుస్తలేదు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు అవి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన బోయినపల్లి ఆయన అతన్ని అరెస్ట్ చేశారు అక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఈ కనెక్టెడ్ నెక్సెస్ ఉన్న వ్యక్తులు కేసులోకి వచ్చారు ఆ ప్లాట్ఫామ్తోని ఆ క్యూస్తోని ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కవిత గారి పైన ఉన్న ఆరోపణలన్నీ అవన్నింటినీ అవన్నీ ప్రూవ్ అవుతున్నాయి పక్కా ప్రూవ్ అవుతూ అవుతున్నాయి కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు తగ్గిపోయినాయి ఆమె చాలా శతవిధాల ప్రయత్నం చేసింది అవును వాళ్ళకు కూడా ప్రయత్నం చేస్తారు అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగంలో కొన్ని స్త్రీలకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి సిఆర్పిసిలో అవి అన్నీ అన్ని అన్ని విధాలుగా వాళ్ళ అడ్వకేట్స్ కూడా ట్రై చేశారు తర్వాత రీసెంట్గా కవిత గారు వాళ్ళ అడ్వకేటు వాళ్ళ ఎగ్జామ్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలా వాళ్ళ బాబుకి జరుగుతుంది అనేది దాని మీద వెళ్ళారు కానీ అది కూడా ఆమెకు చాలా వ్యతిరేకంగా వచ్చింది అంటే సార్ ఇప్పుడు కేజ్రీవాల్ని చంపాలని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అక్కడ అంటే దీని వెనక ఇంకా ఎవరున్నారు మీ నోటి ద్వారా అంటే సార్ ఇప్పుడు ఒకటండి నేను సూటిగా నేను ప్రభుత్వాన్ని కానీ మన భారత ప్రజలు కానీ ఒకటి చెప్తున్నాను మన భారత రాజ్యాంగంలో సంకీర్ణ రాజకీయ వ్యవస్థ ఉంది అంటే ఒక కేంద్ర ప్రభుత్వము తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలించాలి భారతదేశం అంటే ఏంటండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఓకేనా అండి ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అయితే దేనికి ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి రాజ్యాంగంలో ఆర్టికల్ వైజ్ రాయడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ప్రాంతాల అవసరాలను బట్టి కొత్త రాష్ట్రాలు ఏర్పడవచ్చు అనేది కూడా ఆర్టికల్ త్రీ ప్రకారం జరిగింది అతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది అయితే ఇప్పుడు ప్రతి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటీ ప్రాంతీయ పార్టీలకు అధికారం చేపట్టచ్చు వాళ్ళ డిమాండ్స్ని కూడా వాళ్ళకి రాజ్యాంగంలో వివరాలు వివరించబడ్డది ఆ నేపథ్యంలో ఆ ఫ్లోలా కేజ్రీవాల్ గారు ఒక ట్విస్ట్ ఇచ్చారు మొత్తం భారతదేశంలోనే ఢీకొన్నారు ఢిల్లీలో ఆయనే అధికారం చేపట్టారు అక్కడ నుండి ఆయన మళ్ళీ పక్క రాష్ట్రానికి పంజాబ్కు ఆయన అధికారాన్ని స్థాపించుకున్నారు ఇప్పుడు ఎవరైనా ఒక జాతీయ పార్టీ వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం ఉంది అక్కడ భయపడుతున్నారు ఇప్పుడు కేజ్రీవాల్ ఒక సిన్సియర్గా చేయగలుగుతాను ప్రజలు నాటుకుంది ఇప్పుడు ఢిల్లీ ప్రజలు అంటే వాళ్ళు మామూలు కాదండి వాళ్ళ ఓటర్స్ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది ఎందుకంటే అన్ని మన ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుండి ఢిల్లీకి వెళ్తారు పార్లమెంట్ ఉంది కాబట్టి అక్కడ నుండి మెయిన్ ఆపరేట్ అవుతుంది అన్ని యాక్టివిటీస్ అక్కడ ఇప్పుడు మన ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు కానివ్వండి పార్లమెంట్ స్థానాలు కానీ టికెట్ ఇవ్వాలంటే స్థానాలు అక్కడే ఉంటాయి కాబట్టి ఢిల్లీ నుండి టికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మెయిన్గా ఇప్పుడు జాతీయ పార్టీలలో అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న ఢిల్లీ రాష్ట్రాన్ని జాతీయ పార్టీలం కాదని ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఐఏఎస్ ఒక సివిల్ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సరే అదేవిధంగా కవిత గారి ఆ కేసుని ఏదైతే ఉందో అది వాదించడానికి వాళ్ళు లాయర్ దాదాపు ఒక కేసు కోసం దాదాపు ఐదు కోట్లు తీసుకుంటారని ఒక ఆరోపణలు వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి అది ఏ మేరకు వాస్తూ ఉంటారు ఎస్ ఇప్పుడు చాలామంది ఢిల్లీలో చాలామంది కపిల్ సిబ్బల్ అంటే చాలామంది న్యూటోరియస్ అడ్వకేట్స్ ఉన్నారండి అప్పుడు రామ్ అని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళకొకటి అది ఉంటుంది అది అంటే దానికి ఇప్పుడు ఒక జస్ట్ మనం మీరు ఫీజు విషయం అంటే చెప్తున్నా మాకు కూడా ఒక న్యాయవాదుల చట్టం ఉంది దాంట్లో కూడా ఎంత ఫీజు ఉంది కానీ అక్కడ ఆ డిమాండ్ని బట్టి అక్కడ కేసుని బట్టి జరుగుతుంటుంది అయితే ఇప్పుడు క్రోర్స్ కానీ వాళ్ళకు మనీ కాదు కదండి వాళ్ళ లైఫ్ కావాలి వాళ్ళ ఇంపార్టెన్స్ కావాలి ఇప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారండీ డబ్బు బ్రతుకుంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు నేను జైలుకి వెళ్ళి బయటకు రావాలని ఇప్పుడు కవిత గారు ఉంది ఆమె ఎంత ఫీజు ఇవ్వగలుగుతుంది ఎందుకంటే షీజ్ అ పొటెన్షియల్ మీలాంటి వాళ్ళు నా లాంటి సామాన్యులు అంటే మనం ఫీజు ఇవ్వలేము కానీ వాళ్ళు ఇవ్వగలుగుతారు అది అక్కడ జరుగుతున్నది అడ్వకేట్స్ కూడా అలాంటి టాలెంటెడ్ అడ్వకేట్స్ ఉన్నారు ఇప్పుడు మన దేశంలో ఇక్కడ ఏంటంటే ఇది ఇస్ ఎ వెరీ ఇప్పుడు నేను న్యాయ వ్యవస్థలోండి నేను చెప్పేది ఏంటంటే ఒక అక్కడ జరిగింది ఏంటంటే బార్ బెంచ్ ఉంటుందండి బార్ బెంచ్ రిలేషన్లా బార్ బెంచ్ ఆ ప్రాసెస్లో యాక్టివిటీలా ఇఫ్ అడ్వకేట్ ఈజ్ ఏబుల్ టు ప్రూవ్ ఇస్ కేస్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ది మెరిట్స్ అక్కడ ది ఈజ్ క్లయింట్ విల్ బి సేవ్డ్ అట్లా వాళ్ళ క్లయింట్కి లాభం జరిగే అవకాశం ఉంది తర్వాత దానికి వన్స్ ఆమెకు రిలీఫ్ దొరికిన తర్వాత అది వేరే ఉంటుంది అది లీగల్ ప్రొసీజర్ వేరే ఉంటుంది అందుకే ఇప్పుడు అడ్వకేట్స్కి చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ట్రెండ్ ఏంటంటే ఎవరైనా కూడా ఢిల్లీ అడ్వకేట్స్గా ప్రిఫర్ చేస్తారు ఏమైనా వాళ్ళని అక్కడే చేస్తారు సో ఫైనల్గా సార్ ఆ కవిత గారు బయటకు వస్తారు రు ఒక మాట ఒక మాటలో అంటే మిత్రమా గోపి కవిత గారు బయటకు వస్తారంటే కాలమే నిర్ణయించాలి నేను ఏం చెప్పలేను ఎందుకంటే మీరు లాయర్ కాబట్టి మీ లాయర్ మాటలు ఆమె కేసులు మీ మొత్తం మీకు తెలుసు కాబట్టి సో ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఒకవేళ శిక్ష పడితే ఇన్ని రోజులు శిక్ష పడితే ఒకవేళ బయటికి రాగలిగితే ఎన్ని రోజులు బయటికి రాగలుగుతారు అంటే బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఆమె బయటకు వచ్చేది అంటే ఇప్పుడు ఈడీ కానీ తన సిబిఐ కానీ మంచి పక్కా ఎవిడెన్స్ ఆమెకు బెయిల్ దొరికే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి అంటే చెప్పలేము ఇప్పుడు ఎలా ఏం జరుగుతుందని చెప్పలేము ఎందుకంటే మన న్యాయ వ్యవస్థల భారత చట్టాలలో చాలా ఏంటంటే ఒకటే ఉందండి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎవరికి అక్యూజ్డ్ కూడా అవకాశాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళు తప్పు చేయాలని నిరూపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అదే ఆ ప్రాసెస్లో కవిత గారికి కూడా న్యాయం జరగవచ్చు అది ఎంతవరకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చేసుకోవాలి ఏంటంటే ఇది ఆర్థిక నేరం కాబట్టి ఇది ఆర్థిక నేరం కాబట్టి అంత పెద్దగా ఆమెకు అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను ఇది ఒక పెద్ద దేశ ద్రోహము ఒక టెర్రరిస్ట్ అటాక్ అయింది చాలామందిని చనిపోయారు ప్రాణ నష్టం జరిగింది ఒక విషయం అంటే నేను చెప్పలేను కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ దియర్ అడ్వకేట్స్ అండ్ సర్కమ్స్ ఆఫ్ ది కేసు ఓకే సార్ థ్యాంక్ యూ సార్